బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో బ్రో 2024 లో ఏపీలో సీఎం ఎవరస్తే బాగుంటుందన్న సీఎం అంటే యూత్ కోరుకునేది కూడా మార్పు ఎన్ని నవరత్నాలు పెట్టినా అసలు రత్నం లేకపోతే వేస్ట్ ఇప్పుడు యూత్కి కావాల్సింది జాబ్స్ రాష్ట్రానికి కావాల్సింది డెవలప్మెంట్స్ ఎన్ని నవరత్నాలు ఎన్ని చేసినా కూడా కనీస అవసరాలు కంపెనీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది అది తెలిసిన విషయమే ప్రతి ఒక్కరికి కంపెనీస్ రాకుండా ఏపీకి రాజధాని అంటూ లేకుండా అమరావతి అనేది మిడిల్ పాయింట్ అమరావతి వస్తే చాలామందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఓకే అన్న మనం చూసుకున్నట్లయితే అంటే ప్రజలు కొంతమంది మాట్లాడుతున్నారు అదే వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కొన్ని ఆఫీసుల దగ్గరికి వెళ్ళి గంటల గంటలు కూర్చోవాలి పింఛన్ల కోసము కానీ ఇప్పుడు పథకాలు కానివ్వచ్చు పింఛన్లు కానివ్వచ్చు ఇంటి దగ్గరికి వచ్చి అంటే పొద్దు రాకముందుకే ఇంటికాడికి వచ్చి ఇచ్చిపోతున్నారు మళ్ళీ ఈ ప్రభుత్వానికి ఓటేస్తామన్నట్టు మాట్లాడుతున్నారు దాన్ని మీరేమంటారు వాస్తవంగా ఈ ప్రభుత్వానికి ఓటు కూడా నేను కూడా వేసా నాది బీటెక్ అన్నమాట నేను కూడా అన్ఎంప్లాయీనే నాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 3000 పడుతున్నాయి అకౌంట్లో అంటే నా పని నేను చేసుకో ఏదో ఒక నాకు ఏదైనా జాబ్స్కి అప్లికేషన్లకి అప్లై చేసుకోవడానికి దేనికొక దానికి ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు సచివాలయాన్ని పెట్టి 5000 6000 ఇస్తున్నారు పాపం మిగతా వాళ్ళందరికీ లాసే కదా సరే పింఛన్లు అంటే ఇంతకుముందు సరే వెయిట్ చేసినా అందుతున్నాయి వాళ్ళకు నేనేం వ్యతిరేకం కాదు వైసీపీకి నేను ఓటేసినోనే కొన్నిసారి తర్వాత ఎంత లాస్ అయినామనేది తర్వాత అర్థమయ్యి ఇది ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఓట్లు జరిగినాయి అది ఇప్పుడు ఎంత ఎవరు అంత ఎమ్మెల్సీ వాళ్ళే ఇప్పుడు అంతా వచ్చారు కదా అదే మార్పు కదా అట్లా ఎవరైనా స్వార్థం ఇప్పుడు మనిషికి కావాల్సింది ఏంది కనీస అవసరాలు ప్రజలకు కావాల్సింది నాయకుడు అనేది తన సెకండరీ ఆయన మనకు బంధువు కాదు ఈయన మనకు బంధువు కాదు ప్రజలకు ఎవరైతే న్యాయం చేస్తారో ఆ టయానికి అతనే కింగ్ మేకర్ ఓకే సరే అన్న 2024లో మీ ఓటు ఎవరికి నా ఓటింగ్ చెప్పాలనా టీడీపీకే అవును ఎందుకన్నా అన్నయ్య చాలామంది ఏముంటుంటే టీడీపీకి అంటే చంద్రబాబు గారికి వయసు అయిపోయింది ఇప్పుడు వేసినా చేసేది ఏం లేదంటారు దాన్ని మీరేమంటారు అంటే చెప్పలేం కదా ఆయన ఎక్స్పీరియన్స్ పర్సన్ వయసు అయిపోయినా ఒక నాలెడ్జ్ ఉంటుంది కదా నెక్స్ట్ అన్న ఆయన వస్తే కొంచెం అమరావతి డెవలప్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది తర్వాత ఎవరు వచ్చినా కూడా దాన్ని కొనసాగించవచ్చు ఇప్పుడు మీకు తెలిసిన విషయమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004లో గెలిచారు 2003లో చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో అది శాంక్షన్ అయింది కానీ అది మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చి పూర్తి చేసి దానికి పేరు ఏదైనా పెట్టినాయి పూర్తి చేశాడు లేదా అట్లా ఒక సీఎం ఏదైతే ప్రపోజల్ ఉందో నెక్స్ట్ సీఎం దాన్ని డెవలప్ చేస్తూ కంటిన్యూ చేయాలి అలా చేయకుండా దాన్ని తన బ్రాండ్ కోసం అట్లా దాన్ని చేయకూడదన్నమాట ఏదైనా డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ కోరుకుంటేనే రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు బాగుంటారు అది వాస్తవం అది నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా నా అభిప్రాయం ఇది యూత్లో చాలామంది ఇదే అనుకుంటున్నారు ఎవరైతే కనీస అవసరాలు రాష్ట్రానికి డెవలప్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఎవరైనా ఓటేస్తారు అది ఏంటంటే ఆయన బంధువు కాదు నాకు ఈయన బంధువు కాదు మనకు కావాల్సింది డెవలప్మెంట్ కనీస అవసరాలు అది బ్రదర్